ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ఆమ్లెట్ ఏంటి అనుకుంటున్నారా? దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం మనం రెండు కోడిగుడ్లను పగలగొట్టుకొని తెల్లసొన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా క్రీమీగా వచ్చేసింది, ఒక పేస్ట్ లాగా వచ్చేసింది ఇది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే పచ్చసొన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఆ గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేద్దాం. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం, అలాగే పైన ఉప్పు చల్లాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది బాండీకి. హాఫ్ బాయిల్డ్ తినేవాళ్ళు దీన్ని ఇలా తినేసేయచ్చు. ఒకవేళ ఇలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు దాన్ని మళ్ళీ బాండీలోకి తిప్పుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలు. ఇప్పుడు 2 మినిట్స్ దీన్ని ఉడికించుకున్నాము, పైన పచ్చి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సారీ ఫ్రెండ్స్, ప్లేట్లోకి తీసుకున్న క్లిప్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మూలంగా డిలీట్ అయిపోయింది. మీకు నచ్చితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇలా ఆమ్లెట్ని ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా లావుగా ఉంది. పిల్లలకి ఇలా చేసి పెడితే దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యే తినేసేస్తారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.